ఉచితం ఉచితం ఇక ఇసుక ఉచితమే. వైకాపా పాలనలో ఇసుకాసురులు రాజ్యమేలి భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కేసరు పెడితే చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అధికారంలోకి వచ్చే నెల రోజులు తిరగకుండానే భవన నిర్మాణ రంగ కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపింది. ఉచిత ఇసుకను అందుబాటులోకి అధికారులు ఇసుక రీచ్ల్లో ట్రావెలింగ్ ఛార్జీలు తప్ప ఇతర వసూళ్లకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తేటగుంటలో భవన నిర్మాణ రంగ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నేతలు ఎనమెల రాజేష్, సుర్ల లోబరాజు, చింతంనేడి అబ్బాయి, మోత్కూరి వెంకటేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. ఇసుక ట్రాక్టర్లకు టీడీపీ, జనసేన జెండా ఊపి ఉచిత విధానానికి శుభారంభం పలికారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుసుమంచి సత్యనారాయణ, గాడి రాజ్బాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము, కరప అప్పారావు, బొప్పన రాంబాబు, అత్తి అచ్యుతరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో, ప్రధానమైనటువంటి హామీ అయినటువంటి ఉచిత ఇసుక పాలసీ ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లోనే అమలు చేయడం చాలా హర్షణీయం, అభినందనీయం. దీనివల్ల ప్రధానంగా ఏంటంటే నిర్మాణ రంగం, సిమెంట్ పరిశ్రమలు కావచ్చు, అలాగే ఐరన్ పరిశ్రమలు కావచ్చు, దానికి సంబంధించిన వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారావకాశాలు పెరిగి ఎంతోమందికి ఉపాధిని చేకూర్చినట్టుగా అవుతుంది. అలాగే పేదలు సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసిన చట్టా ఆ సమర్థత ఎవరికైతే ఉందో, జై యనమల, జై లోకేష్, జై జై తెలుగు. మన ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మన ఇసుక ర్యాంపుల గురించి కానీ, అప్పుడు జగన్మోహన్ మీకు ఫ్రీగా ఇసుకిస్తాను, మీరు నేబర్కి ఉచితంగా ఇసుకిస్తాము, మీ ఇల్లు కట్టిస్తాము, మేము డైరెక్ట్ గోదావరి నుంచి మీ ఇంటికి వచ్చేస్తుంది అని కబుర్లు చెప్పి, పిడికిడి ఇసుక కూడా ఇవ్వకుండా ఒక టాటర్ ఇసుక కొనాలంటే 7,000 నుంచి 8,000 రూపాయలు పడే ఆ ఇసుకని కొనలేక నేబర్ కానీ అలాగే పేదవాడు కానీ ఒక ఇల్లు కూడా కట్టలేకపోయినా ఇబ్బందులు పడ్డారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ గారు కానీ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఇసుక ఫ్రీగా ఇస్తాము, మీ పేదవాళ్ళు అందరూ ఇల్లు కట్టుకుందిరు కానీ ప్రతి నేబర్కి మళ్ళీ పని కలిగిస్తాము అని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు మన గోదావరి ఇసుక కానీ చిన్న చిన్న ర్యాంపుల్లో ఉన్న ఇసుక కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అప్పుడు ఇచ్చి 24 గంటలకు కలలేదు, కానీ నేబర్ ఎక్కడున్నారని ప్రతి ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు, ప్రతి కాంట్రాక్టర్లు కూడా ఎక్కడున్న నేబర్కి ముందుగా అప్పుడు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి రప్పించుకోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడినటువంటి మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా ఈ అవకాశాన్ని విని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి లేబర్ అందరూ కూడా ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆయన మాట నిలబెట్టుకోకుండా 1,000 రూపాయలు ఉండే టిప్ని 7,000 8,000 రూపాయలు చేసి ఆ వైఎస్ఆర్ నాయకులు వాళ్ళకి సంబంధించిన దళారులుగా తయారయ్యి లేబర్ ఓన్లీ ఇసుక వల్ల లేబర్ ఒక్కలే కాదండి, ఓన్లీ ఒక సెంటరింగ్ చేసే మేస్త్రి ఎంతమంది ఉన్నారో సెంటరింగ్ చేసేవాళ్ళు, అలాగే పిక్క ఇది ఏళ ఇసుక లేకపోతే పిక్క కానీ మైనింగ్ కానీ మొత్తం వ్యవస్థ, మైనింగ్ వ్యవస్థ కూడా ఇసుక వల్లే రద్దయింది. అలాగే సిమెంట్ వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారో సిమెంట్ వ్యాపారస్తులు కూడా ఇసుక వల్లే దెబ్బతిన్నారు. అలాగే వైరింగ్ చేయించే వాళ్ళు కూడా లైన్ మిల్ కానీ వైరింగ్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఒక ఇసుక వ్యవస్థ వల్ల మొత్తం ఎంతమంది ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఇల్లు కానీ కట్టడానికి కానీ రోడ్లకు కానీ దానిమీద బతికే కింద నుంచి పైదాకా బతికే లేబర్తో పాటు దాన్ని మేము చేసుకొని ఉత్తువారంగా బతికే నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా మొత్తం అస్తవ్యస్తం చేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డును పడి అలో లక్షణాన్ని గోల పెట్టి రోడ్ల మీద ధర్నాలు చేసినా సరే పట్టించుకోకుండా ధర్నాలు చేసేవాళ్ళ మీద కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు చేశారు. అలాంటి దాన్ని మన నారా లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో టచ్ చేస్తూ ప్రతి లేబర్కి అయిన కష్టాలు సుఖాలు ఆలకించి ప్రతి ఒక్కరు కూడా మా పాలసీ వచ్చిన తర్వాత అని చెప్పి కూటమి అభ్యర్థులు
గారితో, నారా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో అందరితో ఆలోచించి మన అధికారం రాగానే ఒక నెలలోనే ఒక ఉచిత వ్యవస్థని పాలసీ తీసుకొచ్చి భవన కార్మిక లేబర్కి, అలాగే ఈ వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక లబ్ధిపూర్వకంగా ఉంటుందని చెప్పి మాట ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. అలాగే మన తొలి నియోజకవర్గంలో ఉన్న మెయిన్ నాయకులు అందరి సమక్షంలో, లేబర్ సమక్షంలో మన తొలి ఎమ్మెల్యే మన యలమూరి దివ్య గారు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అఖండంగా లేబర్ అందరితో అనేక రకాలుగా మేము స్వీట్లు పంచుకుంటూ కార్యక్రమాన్ని కార్యక్రమం లాంచ్ చేయడం జరుగుతుంది. నేను ఒక భవన కార్మిక, గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇసుక ఇస్తాననేసి ఇసుక వాళ్ళ దందాలు వసూలు చేసిన రేట్లు పెట్టి ఓనర్లో ఇసుక తోలించలేక పనులు ఆఫ్ చేసుకున్న రోజులు జరిగాయి. ఆ పనులు ఆఫ్ చేసుకున్న వల్ల లేబర్లు మేస్త్రులు పనులు లేక ఇంటికాడ ఉండి వస్తుండి పిల్లం పిల్లల్ని పోషించుకోలేని రోజులు గడిపారు. అలాంటి రోజుల్లో కూడా ఆత్మహత్యలు చేసుకుని ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు కూలిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి నాయకత్వంలో మాకు ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇతను మాట ఇచ్చారు, దానికి ఓనర్లు అందరూ కూడా సంతోషించి ఇప్పుడు మనకి ఇసుక వస్తుంది పనులు స్టార్ట్ చేస్తానని కూడా మాతో చెప్పడం జరుగుతుంది. ఈ ఇసుక ఇచ్చిన వల్ల మా భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈ ఇసుక ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాము. మా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా వైఎస్ఆర్ పరిపాలనలో మేము చాలా ఇబ్బంది పడ్డామండి. మా కూలి పని ఒక రోజు ఉంటే 4 రోజులు ఉండేది కాదండి. తర్వాత ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారని మా తల్లి పిల్లలు 3 పూట్లు భోంచేస్తామండి. మా పిల్లలు చక్కగా చూసుకుంటామండి. మాకు జగన్ పరిపాలనలో మాకు చాలా ఇబ్బంది పడ్డామండి. మేము కూలి పని లేక ఒక రోజు ఇంటికా పని చేసుకుంటే 4 రోజులు ఇంటికా ఉండేవారు అండి. ఇసుక మట్టికి ఫ్రీగా ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి బాగా 4 పూట్లు భోంచేసి మా పిల్లలు చక్కగా చూసుకుంటామండి.